హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మార్నింగ్ అండి వ్లాగ్. మా వాళ్ళకి ఏంటంటే టీ పెట్టించేశాను. అండ్ ఒక్కోసారి ఏంటంటే నేను ఇక్కడ హనీ చూస్తున్నారు కదా, ఈ హనీ తెచ్చారనమాట. ప్యూర్ హనీ అంటండి, చాలా బాగుంటుంది. అయితే ఇది యాపిల్ సైడర్ వెనిగర్ ఉంది కదండి, ఒక హాట్ వాటర్, ఒక గ్లాస్లో హాట్ వాటర్ తీసుకుని యాపిల్ సైడర్ వెనిగర్ ఒక స్పూన్ వేసుకుంటాను. ఎక్కువ వేసుకుంటే అసలు తాగలేమండి. అండ్ అలాగే ఒక స్పూన్ వచ్చేసి హనీ వేసుకుని మిక్స్ చేసుకుని తాగుతానమాట. అప్పుడు డైలీ తాగేదానండి, కొంచెం వెయిట్ లాస్ అనిపించింది. మళ్ళీ మానేసాను టేస్ట్ నచ్చక. స్లోగానమ్మా, నొప్పి వస్తుంది స్లోగా అలా అంటూ ఉంటే రోజు మంచిగా సెట్ అయిపోతుంది. సరేనా, గుడ్ బాయ్. చాలాసేపు అన్నా ఇందాక. అవును, స్లోగా నీ నొప్పి అన్న వస్తుందా? చెయ్యి గుడ్ బాయ్. బాగుంది కదా, ఎండ వచ్చేసింది కదా అంతా. కూర్చో. అంటే అనుకోకుండా వాడికి స్ప్రే బాటిల్ దొరికింది. ఇంకేదో ఒకటి పట్టుకుని ఇలా అంటూ ఉండమ్మా, చేయి కొంచెం మజిల్స్ అవన్నీ బాగుంటాయని చెప్పి చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే బాల్ తెప్పించాలండి, అయితే ఫిజియోథెరపీ చేయించాలి. నాకైతే చాలా భయంగా ఉందండి. వాడైతే బాగానే అంటున్నాడు, ఇలా కొంచెం చేస్తూ ఉంటే సెట్ అయిపోతుంది. ఈరోజు కర్రీ వచ్చేసి చాలా రోజుల తర్వాత వండుతున్నానండి. చామ దుంపలు వేసి కోడిగుడ్లు వేసి పులుసు పెడుతున్నానండి. అప్పుడు మా అమ్మ చాలాసార్లు వండేదన్నమాట ఈ కర్రీ. చిన్నప్పుడు అస్సలు ఇష్టం ఉండేది కాదండి, చామ దుంపలు పులుసు అది అనేసరికి అబ్బా ఈ కర్రీనా అనిపించేది. కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఎక్కువ ఫ్రైలు, ఇగురులు, తప్పితే పులుసులు పెట్టడం చాలా తక్కువైపోయింది. ఎప్పుడో ఒక్కోసారి అయితే కానీ పెట్టను. అయితే ఈరోజు ఇలా ఎగ్స్ వేసి చామ దుంపలు ఉడకబెట్టేసి కర్రీ చేస్తున్నానండి. పులుసు పెడుతున్నానమాట, పక్కన అట్టలు వేస్తున్నాను. అలానే అట్టల్లోకి ఈరోజు చట్నీ ఎందుకని బెల్లం పాకం పెడదామని చూసామండి. బెల్లం ఎందుకు బాగా అసలు వాసన అస్సలు బాగాలేదండి. సగం వేసాను తీసి, అప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేసా, పులిసిపోయినట్టుంది, పాడేశాను ఇంకా. అండ్ ఇంకా మేము షించాను బాగా చూస్తుంటానండి. దోశ చాలా బాగుంది, నీకు నచ్చిందా? ముక్క ముక్కలు దోశ లేదంటే తీసేది, అది తీసేయండి. బాగా కూడా తిండి బాబు గిన్నట్టున్నావా? ఇంకా తీసేది మా అమ్మాయి కూడా తీసాను కదా. తీయక్కర్లేదు. దుంపల కర్రీ అయితే వండేశానండి, చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి. అండ్ దుంపలు కూడా చాలా బాగున్నాయి. ఒక్కోసారి ఏంటంటే మనం వేసినవన్నీ కూడా కరెక్ట్గా ఉండవండి ఉడకు. ఈసారి చాలా బాగున్నాయి. అండ్ మా పెద్ద అబ్బాయికి బాక్స్ కూడా పెట్టేశానండి, ఇంకా కూర్చున్నాను అనమాట. బాక్స్లో అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా టీవీ చూసుకుంటానండి, కాసేపు యూట్యూబ్ పెట్టుకుంటానమాట టీవీలో. ఇంకా నాకు ఇష్టమైన సాంగ్స్ అన్నీ కూడా వింటూ ఉంటాను, ఎందుకంటే చాలా బాగుంటుందండి. మన మూడ్ అంతా కూడా మారిపోతుంది, మంచిగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి నాకైతే. అసలు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ సాంగ్ కానీ, ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా అండి, సాంగ్ చాలా ఇష్టం నాకు. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ సీన్ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు ఇలా వచ్చి ఇక్కడ ఇలా తిరిగి ఇదండి నాకు చాలా ఇష్టము. ఊరికే బ్యాక్ అండ్ ఇలా అంటూ ఉంటానన్నమాట, ఎన్నిసార్లు చూస్తానో నాకైతే, ఎందుకో తెలియదండి. ఈ సీన్ అంటే మాత్రం చాలా ఇష్టం నాకు. మా వాళ్ళు తిడుతూ ఉంటారు ఎన్నిసార్లు మారుస్తామని చెప్తూ ఉంటారు, కానీ నాకైతే అలా చూడడం చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఎంగేజ్లో ఉన్నప్పుడే కదండి ప్రతీదీ కూడా, వయసు అయిపోయిన తర్వాత ఏమీ చేయలేము, ఉన్నప్పుడే మనం ప్రతీదీ కూడా చేయగలుగుతాము అని ఏదో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. చూస్తాను, చాలాసార్లు చూస్తాను. అండ్ తర్వాత ఇక్కడ ఈ సాంగ్ పెట్టేసుకున్నాను. నేను చూస్తే రోజు నాకు పండగేనమ్మా, నీ ఎదలో ఎల్లో పాడరా పాడు పాడరా పాడు 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 పాడరా ఇంకమ్మా కదండి. పీస్ మిఠాయి అంటారు కదా, మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం అండి. మార్కెట్కి ఎప్పుడు వెళ్తున్నా కూడా
వాడు ఏమంటాడండి దీనికి ఒక కొత్త పేరు పెట్టాడండి, చెప్తే నవ్వుతారు. తెల్ల జుట్టు తీసుకురా మమ్మీ, తెల్ల జుట్టు తీసుకురా, నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడు. నవ్వుకుంటూ ఉంటానండి. టేప్ చూస్తున్నారు కదండి, మనకి టేప్ ఎంత కావాలంటే అంత తీసుకుని ఇలా కట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మా అబ్బాయి అయితే అసలు అక్కర్లేదు కూడా వాడేసి వేస్ట్ చేసేసాడు, అయిపోయిందండి ఇంకా. అండ్ ఇక్కడ ఇదేంటంటే కోల్గేట్ పేస్ట్ పేస్ట్ చూపిస్తుంది ఏంటా అనుకుంటారా, మా పెద్దోడు బాగా తింటాడండి పేస్ట్. ఎంత కంట్రోల్ చేసి దాచిపెట్టినా కూడా కొంచెం కొంచెం తింటూ ఉంటాడు, మానిపించాలండి అలవాటు వచ్చేసి. అండ్ ఇక్కడ షర్ట్ చూస్తున్నారు కదా, అంటే క్లారిటీ ఇద్దామని ఇప్పటి నుంచి షర్ట్ తోటో చూస్తున్నారు కదండి, బటన్స్ అయితే ఎక్కుద్దని చెప్పి ఇది వేస్తున్నానండి. ప్రతిరోజు కూడా వాష్ చేసేస్తున్నానండి మధ్యాహ్నం, సమ్మర్ కాబట్టి ఆరిపోతుంది అండ్ మళ్ళీ వేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఇది రథసప్తం కదండి, నెక్స్ట్ డే ఇదేంటంటే ఇల్లంతా కూడా ఇంకా సినిమాలో సాంగ్స్ పెట్టేసుకుని ఇల్లంతా కూడా అంత క్లీన్ చేస్తున్నాను అనమాట. చాలా మట్టుకి వర్క్ అనేది అయిపోయింది, ఇంకా బాల్కనీ ఒకటి క్లీన్ చేయాలండి. వచ్చేసి కిచెన్ అండి, మనం ఏంటంటే రథసప్తమికి పరవణం వండుతాం కదండి అలా అని చెప్పి ఇది కూడా అంతా కూడా క్లీన్ చేసేసానండి. చాలా మటుకు పని అంతా అయింది. రథసప్తం అంటే చాలా పని ఉంటుందండి, బయట నుంచి తెచ్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంక ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత బాల్కనీ ఒకటి ఉందండి, మనం ఇక్కడే కదండి మామూలుగా మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి ఇంకా మొత్తం కూడా కడిగేస్తున్నాను. రథసప్తమి పండుగ అంటే చాలా మంచిదండి, చేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం అది కూడాని. అండ్ ఇంకా ఏంటంటే మనకు తెచ్చుకోవాల్సిన వస్తువులు కూడా చాలా ఉంటాయండి, చెరుకు గడని, రేగుపళ్ళని, చిక్కడాకులని. చిక్కడాకులు అయితే చాలా అండి కష్టం, సిటీలో దొరకాలంటే చిక్కడాకులు అస్సలు దొరకవండి, వేరే ఏమన్నా దొరికేస్తే ఏమో కానీ మాత్రం దొరకవు. మా వారిని ఎలాగోలాగా చెప్పే ఆ రోజంతా తిరిగి ఎక్కడో బయట ఒక చోట దొరికినాయి అని చెప్పి తెచ్చారండి ఆ రోజు చిక్కడాకులు. బాల్కనీ కూడా కడిగేశాను. అండ్ ఇక్కడ రథం వస్తుందని అండ్ రథసప్తమికి రథం వస్తుందండి నెక్స్ట్ డే అలా అని చెప్పి రోడ్డు పైన అంతా కూడా ముగ్గు వేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ పావురాలు చూసారా అండి, స్విమ్మింగ్ పూల్ అండి పావురాల కోసం. ఏంటనుకుంటున్నారా, స్విమ్మింగ్ పూల్ ఈ టైంలో కొంచెం ఎవరు రారు కదండి స్కూల్ నుంచి ఇంకా పిల్లలు, ఈ పావురాలు ఇంకా వాళ్ళవే అనుకుని స్విమ్మింగ్ ఎంత బాగా చేస్తాయో అండి, లోపలికంటా వెళ్తాయి వాటర్ తాగేస్తే బయటకు వచ్చేస్తాయి అనమాట, బాగా ఆడుకుంటాయండి. నేనైతే పైనుంచి చూసి చాలా సంతోషిస్తాను వాటిల్ని. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా ఈవినింగ్ బయట ముగ్గు వేశారన్నాను కదా, ఇంకా అలా వెళ్ళొద్దాం పిల్లోడికి కూడా సైకిల్ తొక్కినట్టు ఉంటుందని చెప్పి ఇప్పుడు పర్వాలేదండి చెయ్యి కొంచెం లేపుతున్నా టీషర్ట్ వేసేస్తున్నాను సైకిల్ తొక్కుతున్నాడు. అండ్ ఇంకా చూస్తున్నారు కదండి అంతా నైట్ అనమాట ఈ వీడియో వచ్చేసి, అంతా ముగ్గులు వేసేసాను, ఇవన్నీ కూడా శుభ్రం చేసేసాను. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే లెగవాలండి, పొద్దున్నే లెగసి అంతా కూడా